హాయ్ వ్యూవర్స్, జులై మూవీలు అనుకుంటారు. బ్రహ్మానందం దొంగతనం చేస్తాడు బట్ ఈజీగా దొరికిపోతూ ఉంటాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు, వీడు ఒక దొంగ, వీడేం దొంగతనాలు చేస్తాడు బట్ ఈజీగా దొరికిపోతూ ఉంటాడు, ఇంక ఎందుకులేని చెప్పేసి మన ఇంట్లోనే పెట్టినారా పనిగా అన్నట్టుగా ఏదో చెప్తాడు. అది ఎందుకు వాడానంటే, చూడండి ఆల్రెడీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది, సిఫార్సు లేఖలతో వాళ్ళు వీళ్ళు రావటం అనేది వద్దు అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా చెప్పింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇంకా అఫీషియల్స్ వస్తే దాన్ని అన్నీ కూడా క్రాస్ చెక్ చేసి అప్పుడు పంపించండి అన్నారు. అంటే దీని అర్థం ఏంటి, రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి మూమెంట్లో ఎవడన్నా డూప్లికేట్ లెటర్ తీసుకెళ్ళి డూప్లికేట్ ఐఏఎస్ ఆఫీసర్ బట్ జాయింట్ సెక్రటరీ నేను అంటూ విఐపి బ్రేక్ దర్శనకి సిఫార్సు లేక అంటూ ఇస్తే విజిలెన్స్ వాళ్ళు క్రాస్ చెక్ చేయకుండా ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నరసింహారావు అనబడే ఓ వ్యక్తి, నేను జాయింట్ సెక్రటరీని, ఇదిగో విఐపి బ్రేక్ దర్శన సిఫార్సు లేక అని చెప్పేసి ఇచ్చాడు. వాళ్ళు చెక్ చేశారు, ఎందుకు డౌట్ వచ్చింది. క్రాస్ చెక్ చేసిన తెలిసింది వీడు ఫేక్ అని చెప్పి తెలిసింది. ఎవడరా వీడే అంటే, గతంలో విజయవాడ గుంటూరులో ఇలాగే మోసాలు చేసి దొరికిపోయాడు. ఇప్పుడు ఏకంగా దేవుడి దగ్గర వచ్చేసి ఫేక్ లెటర్తో అడ్డంగా బుక్ అయ్యాడు, కేసు నమోదు చేసి లోపలేశారు. జస్ట్ ఇందాకే జరిగింది. సో విషయం ఏంటి, దొంగతనాలు చేసేవాడైనా కానీ కొంచెం ముందు వెనక దొంగతనాలు చేయకుండా ప్రోత్సహించట్లేదు బాబు. మనం ఏదన్నా ఒకవేళ తప్పుడు పని చేస్తున్నా, ఒకవేళ సరదాగా ఏదైనా చేస్తున్నా, ఓకేనా, కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి, దొరుకుతామా దొరకమా అండ్ మంచా కాదా అండ్ దేవుడి దర్శనమే కదా ఇది, తప్పేం లేదని అనుకున్నా కానీ కనీసం పెట్టేది ఎట్ట ఉండాలి ప్రూఫ్ అయినా. నమ్మటం అని కాదు, సీరియస్ చెప్తుంది ఈ మాట. చాలామంది చిన్న చిన్న పొరపాట్ల దగ్గర కూడా దొరికిపోతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలు కూడా దొరికిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియదు అనమాట బేసిక్. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి March 15, 2019 రోజు, బట్ ఆ రోజు ఎవరూ దాన్ని ఏమంటారు పరిగణలోకి తీసుకోవాల. ఆ రోజు ఆయన అన్నటువంటి మాటలు పరిగణలో కానీ తీసుకుంటే ఆ రోజే కేసు ఇంకా వైసీపీ వాళ్ళు చేసింది, వివేకానంద చంపింది వాళ్ళు తెలిసిపోయారు. వివేకానంద పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది, వీళ్ళు వచ్చి ఏం మాట్లాడిన రేఖంగా వెపన్ ఏది ఏంటి అన్నది వదిలేని ఆయుధం అని చెప్పున్నారు. ఈయన దాన్ని గొడ్డలి అని చెప్పాడు, ఎన్ని కోట్లు వేశారు, ఎక్కడ నరికారు, ఎలా చేశారు ఏంటి మొత్తం లైవ్లో చూసినట్టుగా చెప్పాడు. ఆ పక్కనే ఉన్న సునీత సైతం సైలెంట్గా ఉన్నారు, బాధపడుతున్నారు. మొన్నంటుంది ఆమె, అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసలు ఎట్ట తెలిసింది గొడ్డలని, సిబిఐ చెప్పేది మొన్న కదా, దస్తగిరి ఎప్రూవల్ కమర్ చెప్పింది మొన్న కదా, ఎలా తెలిసింది, సిబిఎస్లో ముందు విచారించాల్సింది ఈయన కదా. నా చుట్టూతనే హంతలు ఉన్నా కానీ నేను తెలుసుకోలేకపోయాను చెప్పేసి అంత పాపం. సో ఇప్పుడు అండి అదే, మీరు ఎవరైనా కావచ్చుగాక మీ దగ్గర ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళు తప్పుడోళ్ళా మంచోళ్ళ ఏంటి అన్నది జస్ట్ మీరు బేసిక్ అన్నమాట అబ్జర్వ్ చేస్తే తెలిసిపోయింది. ఇక్కడ అతను అలాగే దొరుకున్నాడు.